हाय फ्रेंड्स, नेचुरल गा उंडे गोरिंटाकु तोटी हेन्ना एला तयार चेयालो चूपिस्तानु। इदी स्काल्प कि चाला मंचिदन्नमाट। इदी गोरिंटाकु मैदाकनि कूडा अंटारु तेलंगाणलो। अलागे इदेमो मंदार पूलु, मंदार आकुलु। अलागे टी डिकाशन अंडि, इदेमो काच अंडि। काच मनकि एक्कडन्ना पचारी कोट्लल्लो दोरुकुतुंदि। ఇలా కాచుని నేను ఇలా చిన్న ముక్క వేస్తే చాలు మిక్సీలో వేసేటప్పుడు, లేదా పామ్ షాపులలో మనకు పొడి కూడా దొరుకుతుంది। ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను। ఇది జస్ట్ ఇట్లా చిటికడే వేయాలి, ఎక్కువ వేయకూడదు। ఇది హెయిర్ కి మంచిగా కలర్ వస్తదన్నమాట పెట్టుకుంటే। ఈ మైదాకని, గోరింటాకని, అలాగే మందార పూలని, మందార ఆకు, అలాగే ఇంటి డికాషన్ తో మనం అన్ని కలిపి మిక్సీలో వేసుకుందాం। ఒక చిటికెడు కాజు పౌడర్ వేయాలి। ఈ కాజు పౌడర్ కూడాండి మనం పూర్వకాలంలో చేతికి పెట్టుకునేటప్పుడు కూడా కాజు వేసుకునే వాళ్ళము। ఇదేమి హాని చేయదు। అలాగే ఒక సగం చెక్క నిమ్మ రసం పిండుకుంటే బాగుంటుంది, మంచి కలర్ వస్తుంది। మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను। యాక్చువల్లీ నేను ఒక వారం కిందట డై పెట్టాను, కానీ ఆ డై అంతా ఇచ్చింగ్లా అనిపిస్తుంది। మనం ఇది నేచురల్ ఇది పెట్టుకొని 3 టైమ్స్ ఇది పెట్టుకొని ఎప్పుడో ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డై పెట్టుకుంటే సరిపోతుంది। ఈ దుర్ద లాంటిది ఏమీ ఉండదు। హెయిర్ కూడా బాగా థిక్ అనిపిస్తది। ఇప్పుడు చూడండి, నా హెయిర్ పల్చగా అనిపిస్తుంది కదా। ఇది పెట్టుకున్న తర్వాత చాలా థిక్ అనిపిస్తది, మీకు చూపిస్తాను। కొంచెం గోరింటాకు వేసానండి, అలాగే ఈ మందార పూలు, మందార ఆకులు అన్ని కొద్ది కొద్దిగా వేసేసుకొని ఈ చిటికెడు కాచు వేస్తున్నాను। అలాగే ఈ టీ డికాషన్, టీ డికాషన్ వేసేసి మిక్సీలో వేస్తాను ఇప్పుడు నేను। చూడండి, ఇది నేను అంత మిక్సీలో వేసాను, గోరింటాకు, టీ డికాషన్, మందార పూలు, మందార ఆకులు, కాచు। అలాగే ఇందులో నేను ఒక చెక్క నిమ్మరసం ఇలా పిండేస్తాను। పిండేసి దీన్ని మనము అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు, లేదా ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగొచ్చు అన్నమాట। ఆగిన తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది। మనము తలస్నానం చేసిన తర్వాత ఇది పెట్టుకోవాలి। ఇది పెట్టుకొని 2-3 అవర్స్ ఉండాలి, మినిమం అయితే 2 అవర్స్ ఉంటేనే కలర్ వస్తుంది। దీంతోటి తర్వాత మనము షాంపూ చేయకూడదు, ఓన్లీ వాటర్ తో రిన్స్ చేసుకోవాలి। అప్పుడే మనకి దీని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట। హెయిర్ కూడా చాలా పెరుగుతది, నేను ట్రై చేశాను। ఎక్కువ పల్చటి హెయిర్ కూడా ఈ గోరింటాకు పెట్టడం వల్ల చాలా థిక్ అనిపిస్తదన్నమాట। మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, నాకైతే ఇది బాగా నచ్చింది। చాలా వాటర్ పడుతుంది, ఈ హెయిర్ లో ఉండిపోతుంది ఆకు। తర్వాత మనము ఇలా కోమ్ చేసుకుంటే అంత రాలిపోతుంది, మనం ఏం భయపడక్కర్లేదు ఆకు ఉండిపోయిందని। ఇలా ఈ టేల్ కోమ్ తోటి ఇలా సెక్షన్స్ గా తీసుకొని మనం ఈ బ్రష్ తో గాని చేతితో గాని అప్లై చేసుకోవచ్చు। నేనైతే చేతితోటి అప్లై చేస్తాను, చేతులు కూడా ఎర్రపడతాయి, బాగుంటుంది, ట్రై చేసి చూడండి। మొన్న మీకు గోరింటాకు మందారతో హెన్నా ప్యాక్ చూపించాను కదా, నేచురల్ గా ఆర్గానిక్ గా ఉండేది। అది మీరు నేను పెట్టుకుంటే ఇలా చూడండి, కొంచెం థిక్ అనిపిస్తుంది। ఉన్న దానికంటే మన హెయిర్ కొంచెం రఫ్ గా అయిపోయి హెయిర్ బౌన్సీగా థిక్ గా ఉన్నట్టు అనిపిస్తది। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది నేచురల్ కాబట్టి చాలా బాగుంటది। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। Whatever, man.